రామ్ చరణ్ శంకర్ కాంబోలో రావాల్సిన గేమ్ చేంజర్ మీద ఇప్పుడున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ మామూలుగా అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ శంకర్ వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూనే వస్తుంది. ఇక ఈ మూవీ నుంచి సరైన అప్డేట్లు ఇవ్వకపోవడంతో నిర్మాణ సంస్థ మీద ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా సినిమా దర్శకుడి మీద, అలాగే ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయినటువంటి ఎస్విసి అఫీసియల్ మీద నెగిటివ్ ట్రెండ్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఫ్యాన్స్ యొక్క బాధను అర్థం చేసుకుని ఈ వినాయక చవితికి సెకండ్ సింగిల్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అభిమానులను ఆకట్టుకునేలా ఈ వినాయక చవితికి గేమ్ చేంజర్ నుంచి మంచి అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం నెట్టిట్లో గేమ్ చేంజర్ టాప్ లో ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ నుంచి ఇదివరకు వదిలిన జరగండి పాట మీద వచ్చిన విమర్శలు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ పాట ముందుగా లీక్ అవడంతో కాస్త నిరాశ చెందారు. అయితే అది వీడియో సాంగ్ మాత్రం ఐ ఫీస్ట్ లో ఉంటుందని దిల్ రాజు గారు ఎప్పుడో చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ మూవీలో రెండో పాటకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ సెప్టెంబర్ లోనే సెకండ్ సింగిల్ వస్తుందని ప్రకటించారు. వినాయక చవితి స్పెషల్ గా వదిలిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ సింగిల్ అప్డేట్ అంటూ వదిలిన ఈ పోస్టర్ ను చూస్తుంటే శంకర్ మార్కు కనిపిస్తుంది. ఇది సినిమాలో ఇంట్రో సాంగ్ అయి ఉంటుందని అంటున్నారు. ఈ పాటనే వైజాగ్ లో షూట్ చేశారు. శంకర్ మూవీస్ అంటే పాటలు ఎంత గ్రాండియర్ గా తీస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ పాట కోసం తమన్ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో, ఎలాంటి స్టెప్ లను కంపోజ్ చేశారో, రామ్ చరణ్ ఎలాంటి డాన్సులు వేశారో అని ఫ్యాన్స్ అంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీకి కైరా అద్వానీ అందాలు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఇప్పటికే జరగండి పాటతో రామ్ చరణ్ కైరా అద్వానీ అదరగొట్టిన సంగతి తెలిసిందే. తమన్ అయితే ఈ మూవీ మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నాడు. ఇది ఒక విజువల్ పీస్ లా ఉంటుందని చెబుతున్నాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ సముద్రకని, ఎస్ఏ చూర్య, అంజలి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ నుంచి వచ్చిన ఈ సెకండ్ సింగిల్ పోస్టర్ ను మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.